I am Dr. C. Nagaraju, Department of Zoology, from SV Government Arts and Science College, Palem. ఈ వీడియోలో నేను బీజెర్సీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 పేపర్ 1 ఎనిమల్ డైవర్సిటీ ఇన్ వర్టిబ్రేట్స్ జంతు వైవిధ్యం అకశేరుకాలకు సంబంధించినటువంటి పేపర్లో ఎన్నుకున్నటువంటి అంశం పారాసైటిక్ అడాప్టేషన్ సిన్ నిమాటీ హెల్మింతీస్. నిమాటీ హెల్మింతీస్ జీవులలో పరాన్న జీవుల యొక్క అనుకూలనాలు చూడండి. హెల్మింతీ జీవులలో ఉండేటటువంటి పరాన్న జీవుల అనుకూలనాలు. అసలు పరాన్న జీవి అంటే ఏంటిది అంటే ఒక జీవి ఇంకో జీవిపై ఆహారం కోసం కానీ ఆశ్రయం కోసం కానీ ప్రత్యుత్పత్తి కోసం కానీ మొత్తానికి తన జీవన మనగడ కోసం ఉండేటటువంటి ఏదైనా ఒక అవసరం కోసము ఒక జీవి ఇంకో జీవిపై ఆధారపడుతూ బ్రతికేటటువంటి జీవిని మనము పరాన్న జీవి అని, పరాన్న జీవినికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి జీవిని అతిథేయి అని అంటాం. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే అతిథేయి అంటే తాను నష్టపోతూ ఎదుటు దానికి అంటే ఎదుటి జీవికి లాభాన్ని చేకూర్చేదాన్ని అతిథేయి అంటాం. పరాన్న జీవి అంటే ఒక జీవి ఇంకో జీవిపై ఆధారపడేదాన్ని పరాన్న జీవి అని. ఆ జీవి ఎందుకోసం ఆధారపడుతుంది? ఆహారం కోసం కావచ్చు, ఆశ్రయం కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, జీవ మనగడ కోసం లోపల ఏదైనా అవసరం కోసం ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడి జీవనాన్ని సాగిస్తే దాన్ని పరాన్న జీవనం అని చెప్తాం. అతిథేయి అంటే ఏంటిది అంటే ఏ జీవి అయితే తాను నష్టపోతూ ఎదుటి జీవికి లాభాన్ని చేకూర్చుతుందో ఆ జీవిని మనం అతిథేయి అని అంటాం. ఇక్కడ హెల్మింతీస్ జీవులని ఈ పరాన్న జీవుల అనుకూలనాలను పెట్టడానికి ఈ అంశం ఏంటిది అంటే ఈ జీవులు మనకు చాలా పారాసైట్స్ మనం చూస్తున్నాం. ఈ పరాన్న జీవులు ఇంకో జీవి పైన ఎలా ఉండగలుగుతున్నాయి, ఎట్లా అంటిపెట్టగలుగుతున్నాయి, ఎట్లా నివసించగలుగుతున్నాయి, ఎట్లా అభివృద్ధి చెందగలుగుతున్నాయి, ఇట్లా ఈ పరాన్న జీవులు ఇంకో జీవి లోపల ఉండడానికి ఉండేటటువంటి ఏ అనుకూలతలు లేదా అనుకూలనాలు ఈ జీవిలో ఉండేటటువంటి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశమే హెల్మింత్ జీవులలో ఉండేటటువంటి పరాన్న జీవుల యొక్క అనుకూలనాలు. ఇక్కడ చూద్దాం. ఒక ప్రత్యేక వాతావరణంలో నివసించడానికి జీవిలో ఏర్పడినటువంటి మార్పులను మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే అనుకూలనం లేదా అనుకూలనాలు అని చెప్పవచ్చు అన్నది. హెల్మింతీస్ పరాన్న జీవులలో రకరకాల అనుకూలనాలు ఉన్నాయి. ఆ అనుకూలనాలను మనం చర్చిద్దాం. మొదటగా రక్షక కవచం. ఇది చూడండి, ఇప్పుడు మనం సిస్టోజోమ హిమటోబియం చూసినాం, అదేవిధంగా డ్రాకాంక్లస్ మెడినెన్సిస్ చూసినాం. ఈ జీవి మానవుని దేహం లోపల నివాసం ఉన్నది. మానవ దేహంలో నివాసం ఉండేటప్పుడు ఏ విధంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ లేదా అంతర్గత అవయవాలన్నీ పట్టుకొని ఉంటుంది, ఏ నిర్మాణాలు తోడ్పడినాయి, అట్లా వాటన్నింటిని కూడా మనం ఇక్కడ చర్చిస్తాం అన్నట్లా. ఆ వాటి యొక్క అనుకూలనాలనే మనం చర్చించబోయేది. రక్షక కవచం మొదటిది, పేగులో నివసించే పరాన్న జీవుల శరీరాన్ని కప్పుతూ టెగ్యుమెంట్ అవబాసిని అనేటటువంటిది ఉంటుంది. ఇది అతిథేయి జీర్ణరసాల ప్రభావం నుంచి పరాన్న జీవిని రక్షిస్తుంది. ఈ అవబాసిని కెరాటిన్ అనే తంతుయుత ప్రోటీన్తో ఏర్పడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పారాసైట్ మన జీవిలోకి వస్తే మన దేహంలో కూడా కొన్ని రసాయన పదార్థాలు విడుదలవుతాయి. కేవలం అలా జీర్ణాశయం పోయినప్పుడు ఎస్సీలు కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా అట్లా రిలీజ్ అయినప్పుడు మరి అదే పరాన్న జీవి పైన డైరెక్ట్ ప్రత్యక్షంగా ప్రభావం చూపితే ఆ జీవి చనిపోవడానికి ఉంటుంది. కానీ ఆ జీవి రక్ష కవచంగా ఏముంది అంటే దాని నుంచి కాపాడబడుతూ ఒక దృఢమైనటువంటి కవచం ఉంటుంది, దాన్ని అవబాసిని అని అంటాం. ఇది రకరకాల జీర్ణరసాల నుంచి కాపాడబడుతుంది. ఇది దేనితో ఏర్పడి ఉంటుంది, తయారు చేయబడి ఉంటుంది అంటే కెరాటిన్ అనేటటువంటి తంతుయుత ప్రోటీన్. ఈ రక్షక కవచం ఉండడం వల్లనే జీవి దేహం లోపల ఉండేటటువంటి జీర్ణరసాల ప్రభావానికి గురి కాకుండా ఉండడానికి రక్షక కవచం తోడ్పడుతుంది. ఇంకా రెండవది, అతుక్కునేటటువంటి అంగాలు. అతిథేయిని ఈ పరాన్న జీవి అతిథేయిని అంటిపెట్టుకోవడానికి ఏ నిర్మాణాలు తోడ్పడతాయి?
పరాన్న జీవ అనుకూలనాలను ముఖ్యమైనది అతుక్కునేటటువంటి అంగాలను కలిగి ఉండేటటువంటి లక్షణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవి ఏంటివంటే చూషకాలు, అలిందం, రోస్టెల్లం, బోత్రిడియం, బోత్రియం, కొక్కేలు, కంటకాలు. ఇవి అంటుకునే ఒక శ్రావక పదార్థాలలాగా ఉండి ఇంకో జీవిని అంటుకుంటుంటాయి. ఏమేమి ఉన్నాయి? చూషకాలు, అలిందం, రోస్టెల్లం, బోత్రిడియం, బోత్రియం, కుక్కేలు, కంటకాలు. ట్రిమాటోడా మరియు సిస్టోడా జీవులలో చూషకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. మనకి ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఎనిమిది తీసుకున్నప్పుడు టర్బులేరియా, ట్రిమాటోడా, సిస్టోడా. టర్బులేరియా స్వేచ్ఛాజీవులు, ట్రిమాటోడా సిస్టాలో పరాన్నజీవులు ఉంటాయి. కొన్ని స్వేచ్ఛాజీవులు ఉంటాయి కానీ ఎక్కువగా పరాన్నజీవులు ఉంటాయి. ఈ పరాన్నజీవుల్లో ట్రిమాటోడా సిస్టోడాకు సంబంధించిన పరాన్నజీవులు ఉండేటటువంటివి ఇంకో జీవిని అంటిపెట్టుకోవడానికి ముఖ్యమైన నిర్మాణాలు ఏంటివంటే చూషకాలు. స్కోలెక్స్ కుక్కేలతో కూడిన రోస్టెల్లం కలిగి, అంటే ఆ తల కుక్కేలతో ఏర్పడి ఉండి ఆ రోస్టెల్లం కలిగి ఉంటుంది. బోత్రియం అనేది స్కోలెక్స్ నుంచి బయట ఉండే నిర్మాణం. ఇంకా ఆంతో బోత్రియం అనేది నాలుగు బోత్రియాలను కలిగి ఉంటుంది. ఫిలో బోత్రియం అనేది నాలుగు బోత్రియాలను కలిగి ఉండి ప్రతి బోత్రియం వల్ల ఇంకో చూషకాన్ని కలిగి ఉంటుంది. ఇది అతుకునే అంగాలు అనుకూలనాలు రాయండి. మీ సైడ్ రైటింగ్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఈ నిర్మాణంతో పరాన్నజీవి అతిథేయిని అంటిపెట్టుకుంటుంది అని. ట్రిమాటోడా సిస్టోడాలకు సంబంధించిన చూషకాల ద్వారా అతిథేయిని అంటిపెట్టుకుంటుంది. అట్లా చొచ్చుకొని పోయే అంగాలు అంటే ఇంటర్నల్ ఆర్గాన్, అంతర్గత అవయవాల్లోకి ఏ విధంగా లోపలికి చొచ్చుకొని పోతుంది, అట్లా చొచ్చుకొని పోయేటటువంటి అంగాలు కూడా ఉంటాయి. పరాన్నజీవులు అతిథేయ శరీరంలోకి ప్రవేశించాలంటే లోనికి చొచ్చుకునే సామర్థ్యము ఉండాలి. మిరాసిరియం లార్వా దాని పూర్వాంతంలో ఏమున్నాయి? అగ్ర సూక్ష్మాంకరం ఉంటుంది. దీనికి ఇరువైపులా ఏమున్నాయి? ఒక జత ప్రావేశిక గ్రంథులు అనేటివి ఏర్పడి ఉంటాయి. వీటి సాయంతో ఏం చేస్తుంది? మాధ్యమిక అతిథి అయినటువంటి నత్త శరీరంలోకి చొచ్చుకొని పోవడానికి ఇరువైపులో ఉండేటటువంటి ప్రావేశిక గ్రంథులు ఉండి ఆ గ్రంథులు చర్మాన్ని తుంచుకొని అతిథి అయినటువంటి నత్త శరీరంలోకి పోతాయి. మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ప్రావేశిక గ్రంథులు కలిగి ఉండి మాధ్యమిక అతిథిలోకి చొచ్చుకొని పోవడం. కుక్కేలు కూడా ఉపయోగపడుతుంటాయి. చాలా వరకు అంతరపరాన్న జీవులు ఎక్కువ మటుకి కుక్కేలనే కలిగి ఉంటాయి. బద్దె పురుగు యొక్క ఎగ్జాన్ కాన్ అంటే ఆరు కుక్కేలు మరియు డెకాకాన్ 10 కుక్కేలు లార్వా కుక్కేల సాయంతో చొచ్చుకొని పోతుంటాయి. ఈ బద్దె పురుగులే తీసుకుంటే 6 కుక్కేలు 10 కుక్కేలు ఉండి అట్లా ఆ లార్వాలు ఏం చేస్తాయి? కుక్కేల సాయంతో లోపలికి చొచ్చుకొని పోతాయి. ఇక్కడ రక్షక కవచం ఒకటి, అతుకుని అంగాలు, చొచ్చుకుని పోయేటటువంటి అంగాలు, ఇవి పరాన్నజీవిలో ఉంటాయి. పరాన్నజీవులు ఇవి ఉండడం వల్లనే ఇంకో జీవి లోపలికి వెళ్ళి అక్కడ సహవాసాన్ని గడపడానికి అనుకూలం చెందింది. రక్షక కవచం ఉండి జీర్ణరసాలను కాపాడుకుంటుంది. అతుకునే అంగాలతో ఆ జీవి దేహం లోపల పోయి అంటిపెట్టుకుని ఉంటుంది. చొచ్చుకొని పోయే అంగాలు జీవి ప్రవేశం, పరాన్నజీవి అతిథిలోకి ప్రవేశించబడడానికి ఉపయోగపడే నిర్మాణాలు చొచ్చుకొని పోయేటటువంటి అంగాలు. తర్వాత 4వది సిస్టోజీనస్ గ్రంథులు. సర్కేరియా లార్వా దాని శరీరంలో అనేక సిస్టోజీనస్ గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి లార్వా చుట్టూ ఒక కోశాన్ని ఏర్పరుస్తాయి. ఈ కోశం లార్వాని రక్షిస్తుంది. సిస్టోజీనస్ గ్రంథులు ఏం చేస్తాయి? సర్కేరియా లార్వాలు తీసుకుంటే దాంట్లో సిస్టోజీనస్ గ్రంథులు ఉండి లార్వా చుట్టూ ఒక కోశ పదార్థాన్ని స్రవింపచేసేటటువంటి గ్రంథులే సిస్టోజీనస్ గ్రంథులు. సిస్ట్ అంటే కోశము అని అర్థం అన్నట్లు. సిస్టోజీనస్ గ్రంథులు కోశాన్ని ఏర్పరుస్తాయి. తర్వాత 5వది గమనాంగాలను లేదా చలనాంగాలను కోల్పోతాయి. ఆహార పదార్థాలను సంపాదించడం కోసం మరి శత్రువుల బారి నుంచి తప్పించుకొని పరిగెత్తడం కోసం గమనం తప్పకుండా అవసరం. పరాన్నజీవులు ఆహార పదార్థం మాధ్యమంలోనే నివసిస్తాయి. మనకేం కావాలి? ఒక జీవి లేదు, ఇంకో అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఆహారాన్ని వెతికి తీసుకోవాలంటే చలనం అనేది అవసరం. కానీ ఇది ఉండడమే ఆహారం దగ్గర ఉంటుంది, ఆహారం ఉండే చోట్ల ఉంటుంది. కాబట్టి అతిథేయ శరీరం లోపల పరాన్నజీవికి శత్రువులు ఉండరు. అందువలన పరాన్నజీవి లోపల గమనాంగాలు అనేటివి లోపించి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గమనాంగాలు ఎందుకోసం ఉపయోగపడతాయి? మనం ఒక ప్రదేశానికి పోవడం, ఆ ప్రదేశానికి మనం ఎందుకు పోతాం? అవసరాలు తీర్చుకోవడం కోసం. అది ఏమైనా అవసరం కావచ్చు. కానీ ఈ పరాన్నజీవులు ముఖ్యంగా మానవునికి కావాల్సినటువంటిది ప్రాథమిక అవసరం అనేది ఒక ఆహారం అన్నారు. ఈ జీవులు ఉండడమే
జీవి దేహం లోపల ఉంటున్నాయి, అక్కడ ఆహార పదార్థాలు లభించే ప్రాంతాల లోపలే ఉంటున్నాయి. కాబట్టి వేరే శత్రువు బారిన ఉండవు తప్పించుకోనికే, ఆహారం కోసం వెతకడం కోసం కూడా పని ఉండదు. కాబట్టి చలనాంగాలు అనేటి వీటిలో లోపించి ఉంటాయి. జ్ఞానాంగాలు, అతిథి శరీరం లోపల ఇంచుమించు వాతావరణం ఎంతో ఒకే రకంగా ఉంటుంది. అందువలన పరాన్న జీవు లోపల జ్ఞానాంగాలు కూడా నశించిపోతుంది. జీర్ణ వ్యవస్థ, ఆహారనాళం సరళంగా కానీ లేదా పూర్తిగా క్షీణించి కానీ ఉంటుంది. టినియా సోలియంలో మాత్రం ఆహారనాళం పూర్తిగా ఉండదు. మధ్య పురుగులు, ఇది ఆహారాన్ని దాని చుట్టుపక్కల గల మాధ్యమం నుంచి, అది ఉండగానే దాని పక్కలు ఉండే నుంచి పరస్పర వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మళ్ళీ జీర్ణగ్రంథులు ఉండవు, ఎందుకన్నా పరాన్నజీవి పాక్షికంగా లేదా పూర్తిగా జీర్ణమైన ఆహార పదార్థాలనే గ్రహిస్తుంది. కాబట్టి జీర్ణగ్రంథులు అవసరం లేదు. జీర్ణగ్రంథులు ఎప్పుడు అవసరము అంటే జీర్ణం చేయడం కోసం అవసరం ఆహారం, కానీ జీవి తీసుకునే ఆహారమే జీర్ణమై ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్గా జీర్ణగ్రంథుల యొక్క అవసరం అనేది ఉండదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పాయింట్. అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ రహిత పరిస్థితి లోపల శ్వాసక్రియను జరుపుతాయి. ఆంత్ర పరాన్నజీవులు ఆక్సిజన్ లేకుండా పరాన్నజీవనం గడుపుతాయి, అందువల్ల జీవక్రియలు నెమ్మదిగా తక్కువ ఆక్సిజన్ గ్రహించి జరుగుతాయి. ఆక్సిజన్ లేనప్పుడు గ్లైకోజన్ కిణ్వ ప్రక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి, దీనివలన గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అక్కడ ఏంటి అంటే మన లోపల నిల్వ ఆహార పదార్థం, మనం తీసుకునే ఆహార పదార్థం గ్లూకోజ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లైకోజన్గా అవుతుంది, మనకు ఇన్సులిన్ సమక్షం లోపల అవుతుంది. అట్లా గ్లైకోజన్గా అయ్యి మన బాడీలో నిల్వ ఉండే పదార్థం గ్లైకోజను, అదేవిధంగా మనం వేరే ప్రకారంగా మనం చేసుకుంటే గ్లూకోజ్ టు గ్లైకోజన్ కిణ్వ ప్రక్రియ ద్వారా కాకుండా, ఒకసారి వినండి, కాల్ వచ్చింది జస్ట్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే మన బాడీలో తీసుకున్నటువంటి ఆహార పదార్థము ఏ విధంగా మారుతుంది అంటే, ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు గ్లూకోజ్ రూపంలో మారుతుంటాయి. ఈ గ్లూకోజ్ అనేటటువంటిది మోనోశాకరైడ్, సింపుల్ షుగర్ అన్నది. ఇది ఏ విధంగా కన్వర్ట్ అయిపోతుంది అంటే గ్లైకోజన్గా మారుతుంది. గ్లైకోజన్ అనేది పాలిశాకరైడ్, సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది. గ్లూకోజ్ ఎట్లయింది, గ్లైకోజన్గా స్టోర్ అయ్యి మానవుల్లో ఉంటాయి. ఇంపార్టెంట్, మానవుల్లో నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్ అని గుర్తుపెట్టుకోవాలి. మొక్కల్లో ఆహార పదార్థం ఏ రూపంలో ఉంటుంది, స్టార్చ్ రూపంలో ఉంటుంది. అనేక ఆహార పదార్థాలు చివరిగా స్టార్చ్ రూపంలో ఏర్పడి, స్టార్చ్ కూడా ఏంటంటే పాలిశాకరైడ్. కార్బోహైడ్రేట్లు మూడు రకాలు, మోనోశాకరైడ్, డైశాకరైడ్, పాలిశాకరైడ్. మోనోశాకరైడ్ అంటే సింపుల్, ఇంకా పాలిశాకరైడ్ వస్తే అది ఒక కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ పోతుంటుంది. అప్పుడు ఆ బాడీలో ఉన్నప్పుడు అది అంత ఈజీగా బయటికి పోదన్నట్లు. అయితే ఆక్సిజన్ గిన మనకు అవైలబుల్ ఆ పరాన్నజీవి లేనప్పుడు ఆ ఏర్పడినటువంటి గ్లైకోజన్ ఏమవుతుంది అంటే కిణ్వ ప్రక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి అన్నట్టు. అప్పుడేంది, లాక్టిక్ అమ్లం మనము మానవ లోపల జరిగేటటువంటి ఇదే, బాగా పరిగెత్తినప్పుడు, బాగా కొండలెక్కినప్పుడు, అలసట గురైనప్పుడు పిక్కలు నొప్పి అవుతుంది. అప్పుడు సరిగా ఆక్సిజన్ దొరకకపోతే ఆ గ్లూకోజ్ లేదా గ్లైకోజ్ అనేది ఎట్లా మారుతుంది, లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. అప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు ఆక్సిజన్ అనేది అవసరం లేదన్నట్టు మనం జరిగేది, గ్లైకాలసిస్ సైకిల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ పరాన్నజీవి లోపల కూడా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని డిపెండ్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు కిణ్వ ప్రక్రియకు లోనైపోయి గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మారుతూ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి. ద్రవాభిసరణ క్రమతం, పరాన్నజీవులు ద్రవాభిసరణ పీడనం అతిథేయుల మన యొక్క అంటే ఆ జీవి ఏ జీవి పైన ఆధారపడతాం అతిథేయులతో సమానంగా మెయింటైన్ చేస్తాయి, అందువలన అవి జీవనం గడపడానికి ఇబ్బంది కలగదు. సిస్టోడులు ట్రిమాటోలు బాగా అభివృద్ధి చెందిన ద్రవాభిసరణ క్రమత వ్యవస్థను కలిగి ఉంటాయి. జ్వాలా కణాలు అధికంగా ఉన్న నీటిని వ్యర్థ పదార్థాలలో దొరికిస్తాయి. ఈ జ్వాలా కణాలు అంటేవి ఈ జీవిలో ఉండేటటువంటి విసర్జక పదార్థాలు. అసలు ద్రవాభిసరణ క్రమత అంటే ఏంటిది, ద్రవాభిసరణ క్రమత మనం తీసుకున్నప్పుడు ద మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ మూవ్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చదువుతాం, అది ఆస్మోసిస్ అని.
అంటే జీవిలో ఉండేటటువంటి లవణాలు అయాన్లు అనేటటువంటివి అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు ప్రసరిస్తూ ఉంటాయి. ఎట్లా? లోపల ఉండేటటువంటి ఒక ప్లాస్మా త్వచం ద్వారా ప్రసరిస్తాయి. దాన్ని మనం ద్రవాభిసరణ క్రమత అని అంటాం. అది ఏదైనా విసర్జన క్రియ కావచ్చు, ఒక జరిగే శ్వాసక్రియ, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లా దీనిలో మాత్రం ద్రవాభిసరణ క్రమత పద్ధతి ద్వారా వ్యర్థ పదార్థాలు అనేటివి తొలగించబడతాయి. వీటి లోపల జ్వాల కణాలు లాంటి విసర్జకంగాలుగా పనిచేసి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తాయి. క్లిష్టమైనటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా కలిగి ఉండడం. క్లిష్టమైనటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకుంటే అధిక సంఖ్యలో గుడ్లను మరియు పిల్ల జీవులను ఉత్పత్తి చేయడం పరాన్న జీవుల యొక్క అనుకూలం బాగా అత్యధిక సంఖ్య లోపల ఏర్పరుస్తుంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పరాన్న జీవులలో వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఏ విధంగా చూడండి, చాలా వరకు పరాన్న జీవులు ఉభయలింగ జీవులు, అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకే దాంట్లో ఉండేటట్టు ఉంటాయి. చాలా వరకు సిస్టోళ్ళు అనేక ఖండితాల్లో ఏర్పడతాయి. ప్రతి ఖండితంలో ఒక జత స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయాలు ఉంటాయి. గర్భాశయం అధికంగా మెలికలు తిరిగి వేల సంఖ్యలో సంయుక్త బీజాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సంయుక్త బీజాలను కలిగి ఉండి ఎక్కువ జీవులను బయటకు పంపించేస్తాయి. స్పోరోసిస్ట్ లార్వా విచ్చితి ద్వారా పిల్ల స్పోరోసిస్ట్ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాలలో స్త్రీ మరియు పురుష జీవులు శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటాయి. దీని వలన ఒక జీవి యొక్క యోని భాగం వేరొక జీవి యొక్క శుక్రవాయిక దగ్గర తెరుచుకుంటుంది. దీని వలన జీవితాంతం వాటిలో సంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ సిస్టోజోమ హిమటోబియం అనేది. ఏం రాయాలి సార్ ఇంతగానం ముందు ఈ పాయింట్లు అంటే ఏంటంటే, ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటటువంటిది మీరు ఓన్గా రాసేది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది జీవు లోపల బాగా అభివృద్ధి చెందినటువంటిది. ఈ జీవులు చాలా అత్యధిక భాగం లోపల సంఖ్య లోపల తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెలికలు తిరిగి ఉంటుంది. సంయుక్త బీజాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి పాయింట్స్ని కీ పాయింట్ తీసుకొని రాయండి. మిగతా అవసరం లేనివి గుర్తుపట్టకుండా ఉండేటివి, మీరు గుర్తుపెట్టుకోకుండా ఉండేటటువంటి పదాలు గిన వస్తే వాటిని తీసేసి, బాగా క్లిష్టంగా ఉంటుంది దీనిలో జీవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అనేక జీవులను అవి ఉత్పత్తి చేస్తాయి, గర్భాశయం అవి మెలికలు తిరిగి ఎంత బాగా అభివృద్ధి చెంది ఉంటుంది అనే పదం రాసి క్లోజ్ చేసిన అయిపోతుంది. చివరిగా జీవిత చరిత్ర. చాలా పరాన్న జీవులు వాటి జీవిత చరిత్రను ఒకటి కంటే ఎక్కువ అతిథిలో పూర్తి మనం చూసినాం. ప్రాథమిక అతిథి, ద్వితీయ అతిథి, ఆ విధంగా చూసినాం మనం. సిస్టోజోమ హిమటోబియంకి డ్రాకన్ క్లాస్ మెడినెన్సిస్ అంటే ఒక అతిథి కాకుండా అనేక అతిథి లోపల ఇవి తన జీవిత చరిత్రను పూర్తి చేస్తాయి. దీని వలన ఒక అతిథి చనిపోయినా వేరొక అతిథిలా మళ్ళీ జీవిస్తుంది, లేదా మళ్ళీ కొత్త అతిథేనన్నా వెతుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లా జీవిత చరిత్ర అనేది అనేక అతిథేయులు. ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఎగ్జాకాంత్ లార్వా అనేటటువంటిది తీసుకోండి. దీని లోపల 1, 2, 3, 4, 5, 6 ఉక్యాలు ఏర్పడి ఉన్నాయి. ఇంతకుముందు ఎగ్జా అని చూసిన ఎగ్జా అంటే 6. ఇక్కడ ఇది టీనియాసోలియం స్కోలెక్స్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ గ్రీవ భాగం మెడ స్కోలెక్స్ చూషకం ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవి చూషకాలు. పైన భాగం త్రోటి, ఇక్కడ బయటకు వచ్చినాయి కుక్యాలు. ఇట్లా ఇవన్నీ అనుకూలతలు ఏంటి అతిథిని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆంత్రోబోట్రియంలో బోత్రీడియం అనేటటువంటి నిర్మాణం, కొన్ని జీవులని ఇక్కడ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. అసలు రాయడం చూడండి మళ్ళీ ఒకసారి, క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఇంపార్టెంట్ ఇది కూడా. హెల్మింతి జీవుల్లో పరాన్న జీవులు అనుకూలాలని చెప్పినప్పుడు పరాన్న జీవి డెఫినేషన్ రాయండి, అతిథేయ డెఫినేషన్ రాయండి, అనుకూలం అంటే డెఫినేషన్ రాయండి. ఈ జీవిలో ఉండేటటువంటి దాదాపు ఎన్ని 11 చూసినాం. ఈ 11 సైడ్ హెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకోండి. 11 సైడ్ హెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకొని దాంట్లో సంబంధించినటువంటి మీ పదం ఏదేది గుర్తుంటుందో మీకు ఆ పదాన్ని పెట్టుకుంటా పోండి. రక్ష కవచం, అతుకుని అంగాలు, చొచ్చుకుని పోయే అంగాలు, సిస్టోజోనస్ గ్రంథులు, గమనాంగాలను కోల్పోవడము, జ్ఞానాంగాలు, జీర్ణ వ్యవస్థ, అవాయు శ్వాసక్రియ, ద్రవాభిసరణ క్రమత, క్లిష్టమైన ప్రత్యుత్పత్తి మరియు జీవిత చరిత్ర. ఈ మొత్తం కూడా ఈ సైడ్ హెడ్డింగ్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కదాన్ని దాంట్లో ఏమున్నాయి, రక్ష కవచం ఎట్లా కాపాడబడుతుంది, అతుకునే అంగాలు ఎట్లా తోడ్పడుతూ ఉన్నాయి, చొచ్చుకొని పోయే అంగాలు అతిథే లోపలికి ఏమున్నాయడా ఏమన్నా, రక్ష కవచం రసాల నుంచి కెరాటిన్, అట్లా అతుకునే అంగాలు చూషకాలు, చొచ్చుకొని పోయేటివి కొక్యాలు, అట్లా సిస్టోజీనస్ గ్రంథులు కోశాన్ని ఏర్పరుస్తాయి, గమనాంగాలు కోల్పోతాయి ఎందుకంటే ఆహార పదార్థం మానే ఉంటుంది శత్రువులు ఉండరని, జ్ఞానాంగాలు అవసరం లేదు ఎందుకంటే లోపల ఉంటుంది ఇది కూడా, జీర్ణ వ్యవస్థ ఎట్లుంటుంది వ్యాపన పద్ధతిలో జరుగుతుంటుంది, జీర్ణ గ్రంథులు అవసరం లేదు ఎందుకంటే జీర్ణమైన ఆహారాన్ని తీసుకుంటాయి, అట్లా రాయాల్సిన పాయింట్ని గుర్తుపెట్టుకోవడం.
అవాయు శ్వాసక్రియ లోపల ఉంది కాబట్టి ఆక్సిజన్ లేకుండానే తెలుపుకొని గ్లైకోజన్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఏర్పరచుకుంటాయి. ద్రావిసరణ క్రమత నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి పోవడం అని జరిగి విసర్జన క్రియలో పాల్గొనడం. ఇంకా ప్రత్యుత్పత్తి బాగా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ జీవులు అనేవి విడుదల చేస్తూ ఉంటాయి. మెలికలు తిరిగి ఉంటుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అవన్నీ కూడా కొన్ని రాయాల్సి ఉంటుంది. లాస్ట్ జీవిత చరిత్రలో ఒక అతిథి కాకుండా అనేక అతిథిలు ఉంటుంది. ఒక అతిథి పోయినా ఇంకో అతిథి జీవి అనేది బ్రతుకుతూ జీవనాన్ని సాగిస్తుంది అని చెప్పేసి ఇవన్నీ అనుకూలతలు ఉండడం వట్టనే పరాన్న జీవి మన ఉన్నతమైనటువంటి జీవులు అయినప్పటికీ మన లోపల సహవాసం చేస్తూ మనకు ఆపద కలిగించడానికి ఇటువంటి అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా నేను మెన్షన్ చేస్తూ రాస్తే ఆన్సర్ సరిపోతుంది. థ్యాంక్ యూ.